భారతీయ జనతా పార్టీ జోగులాంబ గద్వాల జిల్లా పార్టీ పెద్దలు డీకే అరుణమ్మ, జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి వారి పిలుపు సందేశంగా ఇడికిహల మండల అధ్యక్షుడు జగదీష్ ఆధ్వర్యంలో మండల కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో నరేంద్ర మోడీ రెండోసారి అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయిన సందర్భంగా సాధించిన విజయాలు, 370 ఆర్టికల్ త్రిపుల్ తలాక్, రామ జన్మభూమి, ఆత్మ నిర్మాణ భారత్, 20 లక్షల కోట్ల బడ్జెట్ గురించి తెలియచేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యుడు నాగరాజు యాదవ్, ప్రధాన కార్యదర్శి అశోక్ యాదవ్, దళిత మోర్చా సంపత్ కుమార్ ఉపాధ్యక్షులు, మద్దిలెడ్డి కార్యదర్శి బీసీ రెడ్డి, కార్యదర్శి వెంకటేష్, సభ్యుడు ప్రకాష్, నరసింహ పాల్గొన్నారు. ఐదో సంవత్సరం కంప్లీట్ అయ్యి ఆరో సంవత్సరం లేక అడుగుపెట్టి సంవత్సరం అయిపోయిన సందర్భంగా మన నరేంద్ర మోడీ గారు ప్రజలకి నిర్మల భారత్ కింద ఆర్బర్ నిర్మల భారత్ కింద 20 లక్షల కోట్లు అమౌంట్ కేటాయించడం జరిగింది. అదేవిధంగా మన లాక్డౌన్ సమయంలో ఇబ్బంది పడినటువంటి వాళ్ళకు కూడా 22 లక్షల కోట్ల బడ్జెట్లో ప్రతి ఒక్కరికి అనుగుణంగా ఉండే బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. మన మండల కమిటీ కూడా కంప్లీట్ అయ్యి 11 బూత్ విలేజ్ పరంగా బూత్ కంప్లీట్ అయింది. 10 బూత్లో కూడా మన నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని ఈ కమిటీ వేయడం జరిగింది. ఎన్నో ఆదేశాలు కూడా కరోనాపై పెట్టడం జరిగింది. ఆ ఆదేశ సూత్రాలు కూడా పార్టీ మరియు భారతదేశ ప్రజలు అందరూ పాటించి కరోనా నుంచి ఎంతోమంది బారిన పడకుండా అనారోగ్య పాలు కాకుండా జాగ్రత్తలు కూడా తీసుకోవడం. ఈరోజు చూస్తుంటే రోజు రోజుకి కరోనా పరిస్థితి ఎక్కువ అవుతూనే ఉంది కానీ తగ్గడం లేదు. అందుకని ప్రతి ఒక్కరు కూడా మాస్కులు ప్లస్ శానిటైజర్లు డిస్టెన్స్లు పాటించి మన భారతదేశాన్ని గౌరవాన్ని మన నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు వారి సిద్ధాంతాన్ని ప్రతి ఒక్కరం కూడా పాటించాలని ఈ ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు ఆ సంవత్సరం పాలనలో మన నరేంద్ర మోడీ గారు చేసినటువంటి కొన్ని పనులు 370 ఆర్టికల్ మరియు రామజన్మభూమి ఇలాంటివి ఎన్ఆర్సీ కూడా ప్రవేశపెట్టడం జరిగింది.